వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. తెనాలి రైల్వే స్టేషన్ సమీపంలో మేడిపైన గంగా యాదవ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కృష్ణాష్టమి వేడుకల్లో ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పాల్గొన్నారు. కృష్ణ మందిరం వద్ద ఏర్పాటు చేసిన ప్రత్యేక పూజలో ఎమ్మెల్యే ఆలపాటి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సాంప్రదాయబద్ధంగా వస్తున్న ఈ పండుగ ఉత్సవాలు ఎంతో ఘనంగా నిర్వహించడం ముదావహమని ప్రతి ఒక్కరికి కృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలియజేశారు. అంగరంగ వైభవంగా జరుగుతున్న ఈ వేడుకలు తెనాలికి ఒక ప్రత్యేకత ఉండేలా జరపడం విశేషంగా చెప్పారు. ఈ కార్యక్రమంలో పలువురు కౌన్సిలర్లు, యాదవ సంఘ నాయకులు, తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు. అదేవిధంగా బుర్రిపాలెం రోడ్లోని గోశాల వద్ద జరిగిన కృష్ణాష్టమి వేడుకల్లో శాసనసభ్యులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీకృష్ణ భగవానుడు జన్మించిన రోజు సర్వలోకాలకి అధిపతి అయినటువంటి శ్రీకృష్ణ భగవానుడు గీతోపదేశం అనేది దేవుడే జీవుడైన వేళ జీవుడు బతికే విధానం కృష్ణ బోధైన భగవద్గీత ఈరోజు మానవుని యొక్క నడవడిక సంస్కృతి సాంప్రదాయం ధర్మ నిరతిని తమగుణం రజగుణం సాత్విక గుణం ఈ మూడింటిని కూడా పొందుపరిచి మనిషి ధర్మనిరతిని ధర్మనిష్టని ఉండేలాగా చేయాలనేదే.
కాగా 20వ వార్డులోని తులసిరామ్ చౌక్లో కౌన్సిలర్ పెన్నిహాల వెంకటరావు కృష్ణాష్టమి వేడుకల్లో పాల్గొన్నారు. చిన్నారులు ఏర్పాటు చేసిన కృష్ణుని విగ్రహానికి ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం ఉట్టికొట్టే కార్యక్రమంలో చిన్నారులు ఉత్సాహంగా పాల్గొన్నారు. కృష్ణాష్టమి సందర్భంగా ఈరోజు 20వ వార్డులో తులసిరామ్ చౌక్లో మరి ఘనంగా కృష్ణాష్టమి ఉత్సవాలు జరుగుతున్నాయి. మరి గత 6 సంవత్సరాల నుంచి కూడా కృష్ణాష్టమి సందర్భంగా ఉత్సవాలు జరుపుకుంటున్నాము. ఈ వార్డులో ఉన్నటువంటి ముఖ్యమైన కార్యకర్తలందరూ కూడా ఈ ఉత్సవంలో పాల్గొని జయప్రదం చేస్తున్నారు. ఇప్పుడు ఒక చిన్న విరామం.